హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆడవాళ్ళందరూ చక్కగా చేతులకి కాళ్ళకి గోరంటాకును పెట్టుకొని గాజులు పట్టీలు ధరించి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ సిరులు ఇచ్చే శ్రీ మహాలక్ష్మి తల్లే స్వయంగా మన ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కదండి. అసలు ఆషాఢ మాసంలోనే ఈ గోరంటాకును రుబ్బి పెట్టుకునే ఆచారం మన పూర్వీకులు ఎందుకు కనిపెట్టారో మీకు తెలుసా? జనరల్గా ఆడవాళ్ళందరూ పనులు చేస్తూ ఎక్కువ నీళ్ళలో నానుతూ ఉంటారు. దానివల్ల చేతులు కాళ్ళు పాడవుతాయి, అలాగే చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, మరియు కాళ్ళ పగుళ్ళు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అదే ఈ గోరంటాకు పెట్టుకున్నట్లయితే అటువంటివి ఏవి మన దరి చేరువు. అలాగే ఒంట్లో ఉండే ఉష్ణోగ్రత శాతాన్ని కూడా గోరంటాకు చాలా వరకు తగ్గిస్తుంది. ఈ వీడియోలో నేను మీ అందరి గురించి ఈ సిరిపాదాల గోరింటాకుని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసేద్దాం, పదండి. ముందుగా నేనైతే గోరింటాకుని రుబ్బి పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక స్తంభాలాన్ని తీసుకున్నాను. దాంట్లో నేను మన కాళ్ళు మునిగే విధంగా నీళ్ళని పోసుకుంటున్నాను. మరీ ఎక్కువగా నిండుగా నీళ్లు పోసుకోకండి. కరెక్ట్గా మీరు కాళ్ళు పెడితే మునిగే విధంగా మీరు నీళ్ళను పోసుకోండి. ఆ తర్వాత రుబ్బి పెట్టుకున్న గోరింటాకు ముద్దని ఇందులో కలిపేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలి, డార్క్గా పండాలి అనిపిస్తే కాస్త గోరింటాకు ముద్దని ఎక్కువగా కలుపుకోండి. లేదు అంటే పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే అంత గోరింటాకు ముద్దను కలుపుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువసేపు వరకు నీళ్ళల్లో పాదాలని పెట్టుకోగలను అంటే మీరు కాస్త తక్కువ గోరింటాకును కలుపుకున్నా పర్వాలేదు. మనం పనులు చేసి అలసిపోతూ ఉంటాం కదండి బాగా, అటువంటప్పుడు వేడి నీళ్ళల్లో పాదాలు పెడితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అదే ప్లేస్లో మనం ఈ నీళ్ళల్లో పాదాలు పెట్టినట్లయితే బాడీలో ఉండే హీట్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. అలాగే అరికాళ్ళు కూడా మనకి త్వరగా పండుతాయి. ఎక్కువసేపు మనం శ్రమపడి గోరింటాకుని కాళ్ళకు పెట్టుకునే అంత అవసరం లేకుండా ఈ విధంగా ఫాలో అయినట్లయితే మనకు చాలా ఈజీగా కాళ్ళు ఎర్రగా చక్కగా పండుతాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను నా పాదాలని పెట్టుకుంటున్నానండి. నేను నా పాదాలు పెట్టాక నా కాళ్ళు వేళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ మునిగే విధంగా ఈ విధంగా నీళ్ళను పోసుకోవాలి. మరీ పై వరకు పోసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకున్నాను. అసలైతే ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలండి, కాకపోతే నాకు కాస్త చలిగా అనిపించింది. ఎందుకంటే వాతావరణం కూడా వర్షాలు పడుతూ చల్లగా ఉంది మాకు ఇక్కడ, అందుకని నేను 1/2 అవరే ఉంచుకున్నాను. 1 అవర్ ఉంచుకున్నట్లయితే ఇంకా ఎర్రగా చాలా మంచి రంగులో వస్తుంది. ఒక 1/2 అవర్ నీళ్ళల్లో ఉంచుకున్నాను, నాకైతే చాలా చక్కగా రిలీఫ్గా ఉందండి. అండ్ ఆ తర్వాత చూసారా, 1/2 అవర్ పెట్టుకుంటేనే ఎంత చక్కగా పండిందో, అదే 1 అవర్ పెట్టుకుంటే ఇంకా బాగా పండుతుంది. అండ్ నేనైతే ఇక్కడ కోన్ తీసుకొని ఒక చిన్న డిజైన్ వేసుకుంటున్నాను. పెద్ద డిజైన్స్ కాకుండా మనకేంటంటే ఇలా గోరింటాకు సిరిపాదాలు గోరింటాకు పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా షేప్ రాదు అని కొంతమందికి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా కోన్తో మీకు నచ్చిన డిజైన్ వేసుకున్నట్లయితే ఇంకా అందంగా కనిపిస్తాయి మన పాదాలు. మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అండి, మీరు గోరింటాకు నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకునే కన్నా ముందే డోర్ మ్యాట్ని, లేదు అంటే ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనం కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు నీళ్ళు కింద నేలంతా అయిపోయి పాడైపోకుండా ఇంట్లో అంతా స్ప్రెడ్ అవ్వకుండా కాళ్ళు తుడుచుకొని వెళ్ళి కడుక్కోండి, లేదు అంటే స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళి చక్కగా వాష్ చేసేసుకోండి. ఈ సిరిపాదాల గోరింటాకుని ఎక్కువ శాతం ఆడవాళ్ళందరూ ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది, అలాగే శ్రావణ శుక్రవారాలప్పుడు పెట్టుకుంటూ ఉంటారండి. అలాంటప్పుడు పెట్టుకోవడమనే కాదు, మీకు కావాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. గోరింటాకు దొరికితే మీరు ప్రతి సీజన్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి, వర్షాకాలం అనే కాదు. అలాగే మీరు ఈ పాదాలకి చక్కగా ఆ నీళ్ళల్లో పెట్టేసుకొని మీరు చేతికి కూడా గోరింటాకును పెట్టేసుకోవచ్చు అండి. 2 ఒకేసారి పండినట్లు అయిపోతాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మన దగ్గర ఎక్కువ గోరింటాకు లేనట్లయితే ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన ఆకును కూడా వాడుకోవచ్చండి. మనం చేతులకు పెట్టి తీసేస్తాం కదా, ఆ గోరింటాకు ముద్దని నీళ్ళల్లో కలిపేసి వాటిల్లో పాదాలు పెట్టినా సరే బాగా ఎర్రగానే పండుతుంది. సో చూసారు కదండి,
ఈ సిరిపాదాల గోరింటాకు ఎంత సులువో పెట్టుకోవడం, అలాగే చాలా అందంగా కూడా ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో ఈ గోరింటాకుని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.